పావన నర్మదా నదీ తీరాన వెలిసిన పుణ్యక్షేత్రాలలో అగ్రగణ్యమైన తీర్థక్షేత్రం ఓంకారేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవదిగా ఇది ప్రఖ్యాతిని పొందింది. నర్మదా నది మధ్యలో ఉండే ఈ కొండ ఓంకార రూపంలో ఉండటం వలన ఈ గిరికి ఓంకార పర్వతం అనే పేరు వచ్చింది. నారద మహర్షి మాటలలో తనకన్నా మేరు పర్వతం గొప్పదని వింధ్యరాజు తెలుసుకున్నాడు. మేరు పర్వతంతో స్పర్ధ వహించి దానికన్నా తాను గొప్పగా ఉండాలని భావించి ఓంకార క్షేత్రానికి వచ్చి నర్మదా నదీ తీరానికి దక్షిణ భాగంలో మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి కఠోర దీక్షతో 6 నెలల పాటు ఆ పార్థివ శివలింగార్చన అత్యంత నియమబద్ధంగా ఆగమవిహితంగా నిర్వహించాడు. వింధ్యరాజు యొక్క భక్తికి సంతసించి పరమేశ్వరుడు సాక్షాత్కారం చెందాడు. అయితే వింధ్యరాజు యొక్క మనోగతాన్ని తెలుసుకుని అతనికి సద్బుద్ధి కలిగే విధంగా తన ప్రభావాన్ని చూపించాడు. పరమేశ్వరుని ప్రభావంతో దేవతల యొక్క ప్రార్థనతో పరమేశ్వరుడు పార్థివ రూపంలోనే ఒక జ్యోతిర్మయ రూపంగా తనకు తానే ఆవిష్కరింపచేసుకున్నాడు. ఈ విధంగా ఓంకార పర్వతంపై జ్యోతిర్లింగ రూపంలో, నర్మదా నదికి దక్షిణ భాగంలో పార్థివలింగంలో అమరేశ్వర స్వరూపంతో పరమేశ్వరుడు నిలిచి ఉన్నాడు. ఈ అమరేశ్వరుడునే మమలేశ్వరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇదిగో ఇదే ఓంకారేశ్వర స్వామి వారి ఆలయం. అత్యద్భుతంగా ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లుగా ఉంది. కైలాస పర్వత ప్రస్థారంగా దీనిని నిర్మించారని ప్రతీతి. ఇదిగో దర్శించండి గర్భాలయంలో స్వయం వ్యక్తమైన జ్యోతిర్లింగ స్వరూపుడు ఓంకారేశ్వరుడు. జటాటవీకలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలిక మఠమఠమఠమన్నినాదమఠమర్వయం చకారచండతాండవం తనోతు నః శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి నిలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని. మన పూర్వజన్మల పుణ్యఫలం ఈ ఓంకారేశ్వర స్వామి వారి దర్శనం. యుగ యుగాలుగా భక్తుల చేత కైమూర్పులు అందుకుంటున్న కైలాసపతి, ఉమాపతి, భక్త వశంకరుడు ఈ ఓంకారమూర్తి. ఓంకారేశ్వర స్వామి వారి ఆలయానికి, నర్మదా నదికి మధ్యలో శంకరాచార్య గృహ సుప్రసిద్ధమైనది. నర్మదా నది జన్మించిన అమరకంటక్ ప్రాంతాన్ని దర్శించిన శంకరాచార్యుల వారు తర్వాత ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి వచ్చి గురువైన గోవింద భగవత్పాదులను దర్శించారని ప్రతీతి. తన దగ్గరకు వచ్చినటువంటి శంకరాచార్యుల వారిని గోవింద భగవత్పాదులు నీవు ఎవరు అని ప్రశ్నిస్తే మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం అంటూ నిర్వాణ షట్